సారథి ఎటువంటి వాడైనా యుద్ధం చేయగలిగిన మహాయోధ అయినటువంటి వాడు అర్జునుడు. అందుకు నరోత్తమ. సరే, అక్కడి నుంచి యుద్ధము ప్రారంభమైంది. యుద్ధ వ్యూహం చెప్పుకున్నాం మొన్న. ఎలాంటి పరమ వ్యూహం అంటే, ముందు కర్ణుడు, దుర్యోధనుడు ఒకవైపు వెళ్ళిపోతున్నాడు, ఆవులు ఒకవైపు వెళ్ళిపోతున్నాయి. ఉభయపక్షాలలో ఒకవైపు కృపాచార్యుడు, ఒకవైపు అశ్వత్థామ, మధ్యలో ద్రోణాచార్యులు. ఆచార్య మధ్యే తిష్టత్వం భీష్ముడు అంటారు. అంటే నీవు మధ్యలో ఉండు, కృపాశ్వత్థామని ఇద్దరు చెరువైపులా ఉంటారు. చెరువు వైపున ఎదురుగా కర్ణుడు ఉంటాడు, వెనుక నేనుంటాను, యుద్ధం చేయొచ్చని. వ్యూహంలో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏమిటంటే, కర్ణునకు అర్జునుడంటే ఎంత ఒళ్ళుమంటో, అర్జునునకు కూడా కర్ణుడంటే అంత ఒళ్ళుమంట ఉంది. కాబట్టి ఇప్పుడు కర్ణునితో యుద్ధం చేస్తున్నాడు, కాసేపు వాడు నిలబడి యుద్ధం చేయగలిగితే ఆవుల దారి ఆవులు వెళ్ళిపోతాయి, దుర్యోధనుడు దారి దుర్యోధనుడు వెళ్ళిపోతాడు, వచ్చినటువంటి కార్యము సిద్ధమవుతుంది. కాదుకూడదని కర్ణుణ్ణి లెక్క చేయక ఇటువైపు తిరిగితే ఈవైపు నేనుంటా కాబట్టి నేను యుద్ధం చేస్తా, అప్పుడు దుర్యోధనుడు రక్షింపబడతాడు, అలాగనే వీడు కూడా రక్షింపబడతాడు. రక్షణ వ్యూహం మంచిది. మధ్యలో భీష్ముడు, ద్రోణుడు ఉంటే ఊరికి కూర్చుంటాడు, ఆ గోడికి వెళ్ళుకుంటూ బాణాలు వేస్తాడు. ఇంత వ్యూహరచన చేస్తే కర్ణుణ్ణి అలా చూశాడు, ఇవాడు కాకపోతే రేపు చూడటచ్చు వీడి పని. గోవులను మళ్లించడం ముఖ్యం విరాట మహారాజు గారికి. అలాగని దుర్యోధనుణ్ణి పట్టుకోవడం చాలా ముఖ్యం. అదే నదీజలం కేశవ నారికేతు నారికేతు నగాహ్వయో నామ నగారిసూను ఏషః అంగనావేశధర కిరీటి జిత్వా వయన్నేష్యతి జాద్య గావః. ఈ పదవి భాగం చక్కగా చేసుకోవాలి, లేకపోతే అర్థం కాదు. మామూలుగా నదీజలం అని అక్కడి వరకు విభాగం చేస్తాడు, శబ్దమంజరి పరిజ్ఞానం కలిగిన వాడైతే. భారతం అట్లా చేయడానికి నదీజా నద్యాహ జాత నదీజా తస్య సంబుద్ధి నదీజా. ఓ భీష్మా, ద్రోణుడు చూస్తున్నాడు ఈ మాట, లంకేశవన ఆరికేతు లంకాయా ఈశ లంకేశ లంకేశస్య వనం లంకేశవనం అశోకవనం తస్య అరిహి హనుమాన్ సహా కేతౌ యస్య సహా లంకేశవనారికేతు జెండాపై కపిరాజు. జెండా మీద కపిధ్వజం ఉన్నటువంటి వాడు. కపిధ్వజం యొక్క విశేషం ఏమిటో చెప్పనండి. అర్జునుడి రథం మీద ఆంజనేయస్వామి ఉంటాట. ఆంజనేయస్వామి పక్కనే భూతాలు ప్రేతాలు పిశాచాలు గడాలు ఉన్నాయిగా, ఇవన్నీ చేరతాయట. ఇక్కడ వింటి నారి లాగి శంఖం బుమ్మని ఊతాట అర్జునుడు. ఊరగారే ఆంజనేయస్వామి ఓ ఓ ఓ ఓ ఓ అరుస్తట. అరవగారి పక్కనే ఉన్న పిశాచాలు భృతాలు అని అరుస్తాయిట. ఈ అరుపుల కేకలకి హార్టిఫిషియల్ ఏంటంటే వందల కొద్ది చచ్చిపోయేవాళ్ళ. అర్జునుడి యుద్ధం అంతటి భీకరమైనటువంటి మహాయుద్ధం. ఆ కపిధ్వజాన్ని తెచ్చిపెట్టుకున్నాడు ఇక్కడ ఈ యుద్ధంలో కూడా. భీకరమైనటువంటి మహాసంగ్రామం చేశాడు. కర్ణుణ్ణి కర్ణుణ్ణి ఓడించాడు, మూడుసార్లు పారిపోయినాడు ఇక్కడి నుంచి యుద్ధంలోంచి. కృపాచార్యుడికి నమస్కార బాణాలు వేశాడు, ద్రోణాచార్యుడికి నమస్కార బాణాలు వేశాడు, భీష్ముడికి నమస్కార బాణాలు వేశాడు. నా శిష్యుడు రావుడు అని వీళ్ళ చేత అర్పించుకున్నారు, నా మనమడు రాని ఆయన చేత అర్పించుకున్నాడు. వాళ్ళని తుక్కు రేగేట్టుగా బాగా వాచేట్టు కొట్టాడు. కృపాచార్యుడైతే రెండుసార్లు పారిపోయినాడు. యోద్ధ యోద్ధే భక్తి భక్తే, దేనిని రెంటిని విడివిడిగా చూడగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు అర్జునుడు. యుద్ధం అంతా అయింది. ఎంతసేపు చేస్తాము ఈ యుద్ధం అన్నాడు. ఒక అస్త్రం ప్రయోగం చేశాడు, దానికి సమ్మోహనాస్త్రము అని పేరు. ఒక్క భీష్ముడు తప్ప మిగిలిన వాళ్ళందరూ తలకాయించి అక్కడ వాళ్ళు అక్కడ చాప చుట్టలాగా పడిపోయినారు. పడిపోతే అప్పుడు ఉత్తరుణ్ణి పిలిచి, ఇదిగో బొమ్మ పొత్తికలు కాస్త మీ చల్లా అడిగింది కదా కోసుకురమ్మన్నాడు. స్పృహ లేని స్థితిలో వాడు తలపాగాలు కోసుకొని ఆ కుచ్చులు తీసుకొచ్చాడు. భీష్ముడి దగ్గరికి వెళ్ళబోతుంది, వెళ్ళబోక ఆయన దగ్గరికి, ఆయన జోలికి పోవోక, ఆయన స్పృహ తప్పలేదని తెలుసు. అలా అద్భుతమైనటువంటి మహావిజయాన్ని సాధించినటువంటి వాడు కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముందే నివాత కవచ కాలఖంజాది రాక్షసులను ఏదో అంటుంటారు ఏకలవ్యుడు. నిజంగా ఆ విద్య బట్టరవేలు తీసుకోకపోతే అర్జునుడెంత ఏమండి, అర్జునుడి చరిత్ర ఎక్కడ, ఏకలవ్యుని చరిత్ర ఎక్కడ? మనము ఎర్రకళ్ళద్దాలో నల్లకళ్ళద్దాలో పెట్టుకొని కళ్ళద్దాల్లో నుంచి చూసి ఏకలవ్యుడు శూద్ధుడు కనుక వాడిని అవమానం చేశారు, తక్కువ చేశారు, వాడు వేలుగా చేశారు, ఇవన్నీ అపభ్రంశాలన్నీ మనం పట్టించి అక్కర్లేనివి. దానికి ప్రతిదానికి ఒక కారణం ఉంది, కారణం లేకుండా వెళ్ళేది. అర్జునుని పక్కనే మహాయోధగా నిలవబడగలిగినటువంటి శక్తి కాని సామర్థ్యం కాని ఏకలవ్యుడికి ఏపాటి కూడా లేవు. ఇది నిజం.
భారతం బాగా చదివితే మనకు అర్థమవుతుంది. అర్జునుడు అంతటి మహాయోధుడై ఇంతటి మహాసంగ్రామాలను నిర్వహించి అంతా చేసినటువంటి వాడు అన్నగారి వెంట స్వర్గలోకానికి ప్రయాణమై బయలుదేరి వెళుతున్నాడు. కృష్ణ నిర్యాణ అనంతరం సంగతం. ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. శ్రీకృష్ణ నిర్యాణానంతరం ఆయనకు బాధ్యత అప్పగించాడు శ్రీకృష్ణస్వామి. నిర్యాణానికి ముందు ఇక్కడ ఈ ద్వారకా నగరం అంతా సముద్రంలో మునిగిపోతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్లను జాగ్రత్తగా రక్షించవలసిన బాధ్యత నీది. మగవాళ్ళందరూనేమో ఊచకోతకు వచ్చుకొని చచ్చారు, భాగవతంలో ఉంది కథ. అలాగనే ఆడవాళ్లను రక్షించవలసిన బాధ్యత నీది సుమ అని చెప్పి అప్పగించాడు. అప్పగిస్తే అక్కడి నుంచి ఆడవాళ్లను తీసుకొని నావలో ఎక్కించుకొని సముద్రం మీద ప్రయాణం చేసి వస్తున్నాడు. సామాన్యమైన సముద్రపు దొంగలు వచ్చి యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో గెలవలేక గాంధీవాడిని పైకి లేవలెత్తబోతే పైకి లేవలేదు గాంధీవ. అంటే ఈశ్వరుడిచ్చిన శక్తి ఎప్పుడైనా ఈశ్వరుడు తీసేసుకుంటాడు. మానవునకు బాల్యం, కౌమారం, యవ్వరం, వార్ధక్యం నాలుగు దశలు ఉన్నాయి. బాలుడిగా ఉన్నప్పుడు కేరింతలు కొడుతూ కే అని ఏడుస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. యవ్వనం వచ్చినప్పుడు నా అంతటి మెడగాడు లేదు, ఎందుకు కండలున్నాయి, ధనం ఉంది, ఐశ్వర్యం, సంపద, వీటితోటి విపరీతమైన అహంకారం పెరుగుతుంది. దేహదార్ఢ్యాదులన్నీ ఉండడం వల్ల ఈ దేహదార్ఢ్యాదులు యవ్వనం పోగానే ఏమైపోతాయి? కళ్ళు సరిగా కనపడవు, చెవులు సరిగా వినపడవు, దంతాలు ఊడిపోతాయి, హార్ట్ బీట్లో తేడా వచ్చేస్తుంది కదా. భగవంతుడు మనకు సూచన ఇచ్చాడండి జాగ్రత్తగా. ఇక్కడే చెప్పుకోవాలి, ఈ సన్నివేశంలోనే. మాతృగర్భంలో నుంచి శిరస్సు ముందు బయటకు వస్తుందిట. మొట్టమొదటి సూచన ఏం చేస్తాడు తెలిసిన, ఒరే నువ్వు వచ్చిన పని వేరు, ఆ పని మానుకొని మిగిలిన పనులు చేస్తున్నావు అని ఈ వెంట్రుకలు తెల్లబడేట్టు చేస్తాడట. వచ్చిన పని చూసుకో జాగ్రత్తగా. అంటే అప్పుడైనా నడవవలసినటువంటి ధర్మ మార్గంలో నడుచుకోవాలి, భగవంతుని యందు భక్తిభావాన్ని పెంచుకోవాలి. చత్వారి 40 వచ్చినాయి, 40 రాగానే కళ్ళు రెండు కాస్త కనబడి కనబడకుండగా మసగలు చేస్తాడట. బాగా వినపడేదండి వెనకటి రోజుల్లో, ఇప్పుడు మాత్రం వినపట్టలేదండి అంటాడట చెముడు. దంతాలు ఒకటొకటి ఊడిపోవడం మొదలు పెడతాయి ఆ తర్వాత దశ. అంటే 1, 2, 3, 4 ఇచ్చాడు. తర్వాత కంఠ ఘురఘురాయతే మాట వెనకటి రోజుల్లో ఓ పద్యం చదివితే ఎట్లా ఉండేది, అట్లా ఉంటుంది ఆ ఇవాడ వృద్ధాప్యంలో మాట నంగి నంగిగా వస్తుంది. దంతపాఠం తగ్గిన తర్వాత సంగతులు, ఆ దశ కూడా దాటిన తర్వాత హార్ట్ బీట్లో తేడా వచ్చేస్తుంది. అంటే ఇది పెద్ద సూచన, జాగ్రత్తరా, ఇకనైనా నీవు ఎందుకోసం వచ్చావో ఆ పనిని మరిచిపోకు, భగవంతుని వైపు మనస్సును మరణించుకో. ఆ తర్వాత తిన్నది ఆహార వరగదు, ఇది ఇంకో సూచన. కాళ్ళు లటలటలు ఆడుతుంటాయి, మోకాళ్ళు నొప్పులు వస్తాయి, ఇంకో సూచన. చివరికి కాలు బాగా ఉబ్బి ఇంత నీరు పడుతుందట. ఆ నీరు పడితే ఇక నీకు అయిపోయిందిరా, ఇప్పుడు నువ్వు జాగ్రత్త పట్టడానికి కూడా ఏమీ లేదు అని భగవంతుడు ఇచ్చే 9 సూచనలు ఇవి. ఈ 9లో మొదటి దాని దగ్గర జాగ్రత్త ఎవడు పడతాడో వాడు బాగుపడతాడు. చివరి దశ వచ్చేంత వరకు ఎవరైతే ప్రయత్నం చేయడో అడ్డివాడు సర్వనాశం అవుతాడు. ఇది యథార్థం. ఇది అర్జునుడికే మినహాయింపు లేకపోయింది. కృష్ణుడు ఉన్నంత కాలము ఇదే గాంధీవంతో 200,000 మందిని సంహరించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నవాడైనా భగవంతుడు అలా అడ్డు తొలగగానే చివరికి తానేమైనాడు? ఏమాత్రము సముద్రపు దొంగలు మామూలు వాళ్లతో యుద్ధం చేసి జయాన్ని పొందడానికి గాంధీవాన్ని కూడా ఎత్తలేనటువంటి అసమర్థుడైనాడు. భగవంతుడు ఈశ్వరుడు ఇచ్చింది, ఈశ్వరుడు తీసుకోవడం ఎంతసేపు అన్నారు. ఈశ్వరుని చేత ఇవ్వబడింది అనే జ్ఞానం వీడుకున్నంత వరకు విజయాలే. నేను అని ఎప్పుడైతే అనుకుంటాడో అప్పటి నుంచి అపజయం ప్రారంభం. శ్రీకృష్ణస్వామి అర్జునుడి పైన ఎంత గొప్ప అనుగ్రహాన్ని చూపాడంటే కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయింది. ధర్మరాజు గారు, భీముడు, నకులుడు, సహదేవుడు, అర్జునుడు వీళ్ళందరూ కలిసి హస్తినాపుర సామ్రాజ్యం దగ్గరికి వెళుతున్నారు. లోపల ఆ కోట గోడ దగ్గరికి వెళ్ళారు. ఈయనేం చేశాడు, అర్జున దూకేసేయ కిందకు అన్నాడు. రోజు ఏం చేసేవాడు, ఆ డోర్ తెరిచి పట్టుకొని సార్ ఎక్కండి అనాలి. డ్రైవర్ చేసే పని అదేగా. ఈరోజు ఏమిటి బాబా ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు. అంటే నేను అహం అర్జున ఉన్నది లోపల. ఎప్పుడైతే అలా అన్నాడో ముందు నువ్వు దూకు తర్వాత మాట్లాడదామన్నాడు కృష్ణుడు. ఒక్క దూకు దూకాడు. శ్రీకృష్ణుడు కూడా అలా లేచి ఎగిరి అర్జునుడు పక్కకి దూకాడు. మరుక్షణంలో ఈ మొత్తము రథము అశ్వాలు అన్నీ కూడా భగ్గున మండి మాడి మసైపోయినాయి. వీటి అవసరం అయిపోయింది, అక్కర్లేదు.
ఇంకా యుద్ధం చేసిన అర్జునుడు జయజయాలను పొందవలసి వచ్చినా అవన్నీ కూడా మామూలుగా యుద్ధం చేసే జయాన్ని పొందొచ్చు. ఇంతటి మహావీరుడు లేరు, ఇంత అస్త్రబలం, ఇంత శస్త్రబలం ఇవేవీ లేవు. ఒక భీష్ముడు, ఒక ద్రోణుడు, ఒక కృపుడు, ఒక అశ్వత్థామ, వాళ్ళే మామూలు వాళ్ళండి మహాయోధులు. అంటే అప్పుడు చెప్పాడు, ఈ రథములో వాళ్ళు వేసినటువంటి అస్త్రములనన్నింటినీ నా పాదంతో అలా అణిచి ఉంచాను, ఇప్పటి వరకు అవి పనిచేయకుండగా అవి పనిచేస్తే నువ్వు లేవు నేను లేను, కనుక అందుకోసం నిన్ను దూకమన్నానన్నాడు. ఇప్పుడు అవసరం లేదు కాబట్టి కాలు తీశాను, అవి కాస్త భగ్గురమండి మాడి మసైపోయినాయి, రథంతో సహా గుర్రాలతో సహా మొత్తం. అంతటి పరమానుగ్రహాన్ని భగవంతుడు భక్తులైనటువంటి అర్జునుడు ఎందు చూపాడు. అవసరం మేరకు శక్తి ఇస్తాడు, ఆ శక్తి ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకొని తాను బాగుపడడానికి ప్రయత్నం చేయాలి. ఆ తరువాత అక్కరలేనప్పుడు అర్జునుడికి ఎంత సంయమనమో భగవంతుడికి కూడా అంత సంయమనం ఉంది. వాడి దగ్గర ఆ శక్తి ఉంటే దుర్వినియోగం అవుతుంది, కాకూడదు, కాకూడదు కాబట్టి తీసుకెళ్ళాడు. ఏమండి ఇప్పుడు ఆలోచించండి, ద్రోణాచార్యుడు ఒక బొటన వేలే అడిగాడు, వాడికి ఏం ప్రమాదం కలగజేయలే. ఎంత అవమానం, గాంధీవం పైకి లేవలెత్తలేదంటే అయినా అవమాన పడలేదు. సరే వచ్చాడు, తర్వాత కథంతా జరిగింది. స్వర్గ ఆరోహణం చేస్తున్నారు. స్వర్గారోహణం చేస్తూ ఉండగా వరుసన క్రమంగా ద్రౌపది, నకు, సహదేవుడు, నకులుడు పడిపోయినారు, అర్జునుడు కూడా పడిపోతున్నాడు. వ్యాసుల వారికి పాండవ పక్షపాతం అని అంటారు, పాండవుల పైన కృష్ణుడికి పక్షపాతం లేదు, వ్యాసుల వారికి కూడా పక్షపాతం లేదు. ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పడం, చేయవలసిన పనులను చేయవలసిన విధంగా చేయించడం కృష్ణుడి పని, వ్యాసుల వారి పని. వ్యాసుడు ఏం చేశాడు, ఉన్న కథ రాసేటప్పుడు ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయో అన్నింటినీ బయట పెట్టేశాడు, చప్పట్లు కొట్టేశాడు, ఇది కథ అన్నాడు. స్వర్గారోహణంలో అర్జునుడు పతనం అయ్యేటప్పుడు, అన్నయ్య అర్జునుడు దారి పడిపోతున్నాడు, యోగశక్తి చాలడం లేదు, ఎందువలన చాలడం లేదని అడిగాడు. ఒరే వాడిలో దోషాలు ఎంచడం అనేది కష్టం, ఎందుకంటే ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఖచ్చితంగా అలాగే ప్రవర్తించాడు. కాకపోతే నేను చాలా గొప్ప శస్త్రబలం, అస్త్రబలం కలిగినటువంటి వాడినని, నేను ఒక రోజున అడిగినప్పుడు ఈ యుద్ధమంతా ఎన్ని రోజుల్లో చేస్తావనంటే ఒక క్షణంలో వీళ్ళనందరినీ సంహరిస్తానన్నాడు. అసత్య దోషము వీడిని పట్టి కింద పడేసింది, వాడిని నశింపజేసింది. అంటే మేము ఆ యోగం చేశాం, ఈ యోగం చేశాం, ఆసనాలు వేశాం, ప్రాణాయామం చేశాం, ఎన్ని చేసినా సత్యమును కట్టుబడిన వాడికే పనిచేస్తాయి ఇవన్నీ. అక్కర సమయంలో ఆచారహీనం నపునంతి వేదాహ నీడం శకుంతా ఇవ వర్జయంతి, భారతం చెబుతున్నది ఈ మాట. వేదాలు బాగా చదువుకున్నాడు, ఉండవలసిన పద్ధతిలో లేడు. అప్పుడు చప్పట్లు కొడితే పిట్టలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతాయి ఈ వేదాలు. ఏది వీడికి సరైన సరికాని సమయం వచ్చినప్పుడు. అందుకే మన వాళ్ళు అన్నారు, అంతా బాగా ఉన్న రోజుల్లో తాడు పాము తాడులాగా కనపడుతుంది, సరిపడని కాలం వస్తే తాడే పాము అవుతుంది అన్నారు. కనుక ఏ రక్షణ చేసేటువంటి వేదములైతే ఉన్నాయో అవే వేదములే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి నీవు ఉండవలసిన ఆచార పద్ధతులు. అదే భారతంలో ఒక మాట చెప్పారు, ఒక ఋషీశ్వరుడు ఒక రాజకుమారుడు వెళ్ళాడు ఋషి ఆశ్రమాల పక్కనే ఉన్నటువంటి క్రూరమృగాలను సంహారం చేస్తున్నాడు. ఒక విద్యార్థి ఇట్లా కూర్చొని ఆయన వేదం ఉల్లి వేస్తున్నాడు స్వరానుకూలంగా. వేస్తూ ఉంటే ఈయన జింక చర్మం కప్పుకున్నాడు, చలికాలం ఏమో పాపం ఆ జింక తలకాయ తలకాయ మీద ఉంది, మామూలుగా ఈ జింక చర్మం కప్పుకొని చదువుతున్నాడు, షేత్వర్జిత్వా అంటున్నాడు. ఈ స్వరం వినపట్టల్లా చలికాలా గదగద వణుకుతున్నాడు. ఇదేదో మృగం వచ్చింది దీన్ని కొట్టాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఒక విషలిప్తమైన బాణాన్ని ప్రయోగం చేశాడు. ప్రయోగం చేస్తే అది వెళ్ళి అతడికి తగిలింది, గిలగిల తన్నుకుంటూ ఎదురుగానే ఇతడు చూస్తుండగా అతడు ప్రాణాలు వదిలేశాడు. వాడు భయంతో పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చాడు, తాతగారు ఉన్నాడు, వీళ్ళందరికీ చెప్పాడు, అయ్యా ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది. వాళ్ళందరూ గదగద కొడుకుతూ ఋష్యాశ్రమంలో ఒక ఋషికుమారుణ్ణి చంపడం ఏమిటని పరుగులు ఎత్తుకుంటూ వచ్చారు, శాపం పెడితే వంశవంత నాశనం అయిపోతుందని. ఏమయ్యా ఇలా వచ్చారు అని అడిగాడు ఆ రాజుగారిని. అడిగితే, స్వామి నిన్న మా పిల్లవాడి వల్ల ఒక అపరాధం జరిగింది ఇక్కడ, వాడు వేటకొచ్చాడు, మీ విద్యార్థిని ఒకడిని చంపేశాడు. మా విద్యార్థిని చంపాడా, అందరూ బాగానే ఉన్నారే, ఎవరికేం ప్రమాదం లేదే అన్నాడు ఆయన. అనేటప్పటికీ, కాదండి ప్రమాదం జరిగిన మాట నిజం అని, ఎవరికి ప్రమాదం జరిగింది చూడు, వచ్చి మా విద్యార్థులందరినీ అనేటప్పటికీ ఒక విద్యార్థి ఉన్నాడు, ఇతడినే నేను కొట్టింది అన్నాడు. మరి వాడు చావలేదు కదా, మీకెందుకు దిగులు అన్నాడు.
అప్పుడు అడిగాడు ఆ రాజుగారు, ఎందుకని చావలేదు? విషలిప్తమైన బాణం తగిలితే మా వాడు ఎదురుగా గెలగెల తన్నుకుంటూ చచ్చిపోయినాడు అనేటువంటిది మావాడు చూసి చెప్పాడు చచ్చిపోయినాడని. చావకుండా మళ్ళీ ఎలా బ్రతికాడని అడిగాడు. అడిగితే ఇప్పుడు చెప్పాడు, ఆలస్యాత్ అన్నదోషాచ్చా విప్రం మృత్యు జిఘాంసతి. మృత్యువు దగ్గరికి రావాలంటే రెండు దోషాలట. ఒకటి ఆలస్యాత్, సంధ్యాంధ్రులు ఎప్పుడైనా చేయొచ్చులేదు, 10 గంటలకి స్నానం చేసి చేస్తే ఏం కొంప ములుగుతుందా? 12 గంటలకి అయితే ఇది కలిపి దేవతార్చనతో సహా చేసుకోవచ్చు సంధ్యావందనం. ఆలస్యాత్, చేయవలసిన కర్మలను చేయవలసిన వయస్సులో చేయక, చేయవలసిన సమయంలో చెయ్యక, ఎవరైతే ఆలస్యం చేస్తారో అట్టి వాడి దగ్గరికి వస్తుందట ముందు మృత్యు. రెండవది అన్నదోషాచ, ఇది తినచ్చు ఇది తినకూడదనే విధి నిషేధాదులతో సంబంధం లేకుండా ఇదే అనాచారం అంటే. ఆచారహీనం నపునంతి వేదా నీడం శగుంతా ఇవవర్జయంతి. ఇటు అన్వయం చేసుకుంటే భగవంతుడు అర్జునుణ్ణి ఈనాటి భారత వీరుల్లో మేటివాడుగా ఎందుకు తయారు చేయించాడు అంటే, ఇతడి వలన జరగవలసిన పనులు కొన్ని ఉన్నాయి, మన వలన కూడా కొన్ని పనులు ఉంటాయి. ఆ పనులు చేయడం మానేసి అక్కర్లేని పనులు ఇతరములైన పనుల యందు మనస్సు లగ్నం కావడం వలన ఈ శరీరము వృధా 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 అయిపోతున్నది. చేదులారంగ శివుని పూజం పడేని నోరు నువ్వంగ గరికి ఎత్తి నుడువడేని దయయు సత్యం బులోనుగా దలబడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు. అర్జునుడికి శరీరం ఎందుకు వచ్చిందో దాన్ని నిర్ణయించినటువంటి భగవంతుడు, ఆ నిర్ణయానుసారంగా నడుచుకున్నటువంటి వాడు అర్జునుడు. అందుకనే సత్యం లేకపోవడం వలన యోగశక్తి నశించింది అని ధర్మరాజు చెబితే సరే, ఇక అక్కడి నుంచి మళ్ళీ తర్వాత కథ జరిగిందనుకోండి. అందుకని నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం, ఈ ఇద్దరిని స్మరించే ఈ భారతాన్ని చదువుకోవాలని వ్యాసుల వారు ఒక రాజముద్ర వేశారు వాళ్ళిద్దరిని కొనిపి.